करोना वायरस नियंत्रण चर्यल्लो केंद्र राष्ट्र प्रभुत्वालु पूर्तिगा विफलमय्यायनी कांग्रेस नेता आदि श्रीनिवास ध्वजमेत्तारु। ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉధృతమవుతోందని పాలకుల ఉదాసీనతే దీనికి కారణమని ఆరోపించారు। ఉపశమన చర్యలు సర్వేగంగా చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు। తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించి లక్షల్లో కేసులు పెరుగుతున్న సమయంలో సడలించి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని విమర్శించారు। ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, రుద్రవరం నాయకులు పిల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు। కనిపిస్తున్నటు అంశములో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఆందోళనను వ్యక్తం చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా విజృంభణను అరికట్టడానికి చెప్పి సూచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని మాట ముందుగా తెలియజెప్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరవాల్సినటువంటి సమయం ఆస్తనమేందని మాట చెప్తా ఉన్నాం। ఎండ కొడితే ఇట్లా రప్చర్ అయిపోతది, అసలు తెలంగాణ రాణియ వాస్త 1000 కోట్లు పెట్టైనా మేము దాన్ని ఆపుతాం అనేటువంటి ఏవైతే మాటలు ఇవన్నీ కూడా ప్రజలందరూ ఇప్పుడు చూస్తూ ఉన్నారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల సుష్టమైనటువంటి వైఖరితోటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారికి ప్రభుత్వ ఖర్చుతో కాకుండా కరోనా బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వారికి కూడా రాజీ వారికిసులా చేర్పించి వారందరికీ కూడా భరోసా నివర్సిన బాధ్యత కరోనా మహమ్మారిని తరిమి కొట్టేంత వరకు కూడా తప్పనిసరిగా గట్టి చర్యలు తీసుకోవాలని మేము ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన లాక్డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే లాక్డౌన్ సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం। డాక్టర్లు ఎవరైతే బ్రహ్మాండంగా ఈ కరోనా కష్టకాలంలో కరోనా మహమ్మారి ప్రారంభానికి పనిచేస్తున్నటువంటి వారికి చప్పట్ల ద్వారా మన ఐక్యత తెలియజేసినాం। ఈరోజు దీపాలు వెలిగించారు, దీపాలు వెలిగి ఇంత బ్రహ్మాండంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాలు సహకరిస్తుంటే చేతులు ఎత్తేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేయడం వల్ల మన చేతులు మీ చేతులు మీ నిత్యపెట్టడం మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పిన మాట తప్ప ఈరోజు పూర్తిగా ప్రజలు భయాందోళన ఉన్నారు। ఆ భయాందోళనను పోగొట్టవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చమని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం। కరోనా బాధితుల్ని ఎవరైతే కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా రక్షించవలసిన బాధ్యత వారికి ఆ కరోనా మహమ్మారిని న్యాయం చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।